మనం ఈరోజు సందేశం ఏంటంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరు పొందిన దెబ్బల చేత? యేసు ప్రభువు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవాది దేవుడు ఇది మన సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప రెవలేషన్, గొప్ప మర్మము. హల్లెలూయ. ఏంటంటే మర్మము తెలిస్తే దాని అది మనకు ఈజీగా ఉంటుంది. అలాగే స్వస్థత అన్నది ఏంటి? ఎలాగూ మనకు ఆయన దెబ్బలు పొందితే మనకు ఎలాగో స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయ. ఇప్పుడు మీ పక్షమున వేరే వారు దెబ్బలు తింటే మీకు ఎలాగూ స్వస్థత పొందుతుంది. అలాగే మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనేక మర్మాలను మనం చూసి మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలిగి ఈ దినముతో మనలో ఉన్నటువంటి, మనల్ని వెంబడించుచున్నటువంటి అనారోగ్యతలన్నీ యేసునామలో పారిపోవును గాక. హల్లెలూయ. ఓకే, ఒక్కసారి మరి ఒక్కసారి చూడమ్మా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, కలుగుచున్నది. హల్లెలూయ. కలిగింది అంటే అది జరిగిపోయింది. జరుగుతాది అని అంటే జరగబోయేదాని గురించి చెప్పడం, కానీ జరుగుచున్నది, కలుగుచున్నది, స్వస్థత కలుగుచున్నది అంటే ప్రతిరోజు ఇది ఒక ప్రాసెస్. ప్రతిరోజు ఈ యొక్క స్వస్థత అనేది కలుగుచున్నది అనేది మనం చూడవచ్చు. అనారోగ్యతలు కలగవని ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఈ అనారోగ్యతలను స్వస్థపరుస్తానని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేసినాడు. ఇదే మాట మనకు మొదటి పేతృపత్రిక 2:22 మనం చూసినట్లయితే అక్కడ కూడా పేతురు భక్తుడు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. చూడండి, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరు పొందిన గాయముల చేత? యేసు ప్రభువు పొందినటువంటి గాయముల చేత మనం. 24 చూడమ్మా, 2:24 మొదటి పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆల్రెడీ వీఆర్ హీల్డ్. మనము పొందినాము. హల్లెలూయ. అక్కడ పొందుచున్నాము అని చెప్పేసి కంటిన్యువల్ ప్రాసెస్ ఉన్నది. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు ఆల్రెడీ పొందినారు, ఎందుకంటే యేసు ప్రభు తర్వాత మాట్లాడుతున్నాడు ఈయన. హల్లెలూయ. ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా ఏమంటున్నాడంటే మీకు స్వస్థత కలుగుచున్నది అని అంటున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చినాడు, సిలువలో చనిపోయినాడు, తన శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఆ శిష్యుడు అంటున్నాడు మీకు కలిగినది ఆల్రెడీ యు ఆర్ హీల్డ్. మనం ముందే స్వస్థత పొందినాము అని చెప్పేసి అంటున్నాడు. అయితే స్వస్థత ఎక్కడ నుండి వస్తుంది? స్వస్థత ఎవరిస్తారు? స్వస్థత ఇచ్చేవారు ఎవరు అని చెప్పి మనం తరిచి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు తానే స్వస్థపరుస్తాను అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయ. ఒక మాట చూడండి, నిర్గమకాండంలో కూడా ఎవరు స్వస్థపరుస్తారంట? నిర్గమకాండం 15:26 ఇస్రాయేల్ ప్రజలు 600,000 మందిని తీసుకొని మోషే బయటికి వచ్చినాడు. వారికి స్వస్థత కావాలన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 26 మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఆయనే స్వస్థపరచేవాడు, ఆయనే బాగు చేసేవాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే కొన్ని కండిషన్లు చూడొచ్చు దీంట్లో. మనము మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని. ఏంటంట కండిషన్లు? వినాలంటున్నాడండి, వినాలి, శ్రద్ధగా వినాలి. అటు ఇటు అని మనం ఇక్కడ కూర్చొని మన మనసు అంతా ప్రపంచం అంతా తిరగడం కాదు. ఆయన వాక్కు ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. అలాగే రెండోది చూడండి, ఆయన దృష్టికి న్యాయమైనది ఏం చేయాలి? న్యాయమైనది చేయాలి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. కొంతమంది మనుషుల దృష్టికి న్యాయం చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. నేను ఒక కరోనా టైంలో ఒక పోస్టర్ చూసి చాలా నవ్వుకున్నాను.
ఏం చేస్తున్నారు, కరోనాలో అందరికి అని వంచుతున్నారు కదా. ఒక నలుగురు వచ్చినారు, నలుగురు వచ్చి ఒక పేదవాడు ముసలివానికి ఏం చేస్తున్నారు, ఒక్క అరటి పండు ఇస్తున్నారు. ఒక్క అరటి పండు నలుగురు కలిసి ఇచ్చి ఫోటో దిగుతున్నారు. ఏం చేస్తున్నారు, నలుగురు ఒక్క అరటి పండు ఇచ్చి ఫోటో దిగుతున్నారు, దాన్ని మళ్ళీ పోస్ట్ ఫేస్బుక్లో పెట్టి డంబాచారం కొడుతూ ఉన్నారు. ఎలా ఉన్నది అది, వారి కోసం అది, మనుషులు చూడాలని. ఎంత ఇస్తున్నారంటే ఒకటే అరటి పండు, ఆయన ఇట్లా చూస్తుండే, ఆయన ఎవరు చూడట్లేదు. అలాగున్నది, అలాగు కాదు, ఎవరు చూడే చూసేలాగునా, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి మనం చేసేది న్యాయంగా ఉండాలి. హల్లెలూయ. న్యాయంగా ఉన్నప్పుడు అలాగే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నడుచుకోవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నదంటే స్వస్థత అడగడం అవసరం లేదు. హల్లెలూయ. ఎవరు స్వస్థపరుస్తారంట, దేవుడే స్వస్థపరుస్తాడు. ఇవన్నీ పాటిస్తే అసలు అనారోగ్యం రాదు. హల్లెలూయ. సరే, వచ్చినా కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా మనకు బయలుపడతాడు. ఆయన స్వస్థపరచే దేవుడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ స్వస్థత గురించి మనం పెద్దగా మనము భయపడవలసిన అవసరం లేదు. అలాగే చూడండి, ద్వితీయోపదేశ కాండములో కూడా ఆయన స్వస్థపరుస్తాను అంటున్నాడు. 32 అధ్యాయము 39 ద్వితీయోపదేశకాండం. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. హల్లెలూయ. స్వస్థపరిచేది ఆయనే, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేసి చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయ. మీరు చూడండి, అనేకమైనటువంటి రిలీజన్స్లో స్వస్థపరిచేవారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయ. నేనైతే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను, అక్కడ అన్నీ చూసి వేసారిపోయి వచ్చాను. హల్లెలూయ. ఇంకా ముస్లిం సహోదరులను చూస్తే వారు నమాజ్ చేస్తారు కానీ వారికి స్వస్థతకు సంబంధించిన ఎలాంటి వాగ్దానాలు లేవు. ఇంకా వేరే రిలీజన్స్లో కూడా స్వస్థపరచుటకు సంబంధించిన వాగ్దానాలు లేవండి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన నోటి నుండి నేను స్వస్థపరుస్తాను అంటే తప్పకుండా స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూసినట్లయితే ఇక్కడ చూడండి, మృతువు నందించువాడు బ్రతికించువాడను నేనే. అనేక మంది మరణశైలిలో ఉండి మొరపెడుతున్నారు. ఆయనకు మొరపెట్టేటప్పుడు ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఎలాంటి ఒడదొడుకు లేకుండా, అవిశ్వాసం లేకుండా మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా వింటాడు. వారి జీవితం ద్వారా దేవుడు సాక్ష్యం పొందాలనుకుంటే తప్పకుండా బ్రతికిస్తాడు. హల్లెలూయ. ఆయన చనిపోతాడని డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు తిరిగి బ్రతికిస్తాడు. మా ఇంటి వెనక, అక్కడ ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల ఒక వృద్ధురాలుండే, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు అన్నారు, ఒకరోజు 2 రోజులు, వారం రోజులు అయిపోయిన తర్వాత, ఏంటి డాక్టర్ గారు మాకు ఏం చెప్పట్లేదు, ఈమె పరిస్థితి ఏంటి, మీరు ఏం ట్రీట్మెంట్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి అంటే, ఏం ట్రీట్మెంట్ చేయాలయ్యా, ఈమె చనిపోతుంది, ఈమె ఏం పని చేయట్లేదు అవయవాలు, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఇక సరే అని చెప్పేసి అక్కడ ఏడ్చి ఇంటికి తీసుకొని వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక రేపు ఎల్లుండని వీళ్ళు సిద్ధపడుతున్నారు కానీ ఆమె రోజుకు ఆమె చిగురిస్తుంది. హల్లెలూయ. ఒక్కరోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, రోజుకు మంచిగా అవుతున్నది. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది తెలుసా? దాదాపు ఒక 7-8 సంవత్సరాలు బ్రతికింది. హల్లెలూయ. నేను మారు మనసు పొందినాక నా మీటింగ్లకు వచ్చింది. మీటింగ్స్ పెట్టినాను ఒక 4 రోజులు. ఆ మీటింగ్స్కి వచ్చింది, వచ్చి, "బిడ్డ, కొడుక, నువ్వు మారుతావని నేను అనుకోలేదు కొడుక" అని చెప్పేసి ఆమె సాక్ష్యం చెప్తా అంటే నేను ఆశ్చర్యపోయినాను. నేను అనుకుంటున్నాను నువ్వు ఇంకా బ్రతుకున్నావు అమ్మ. ఎవరు బ్రతికించేవారు? దేవుడు. హల్లెలూయ. అందరూ చేతులు కడిగేసుకున్నారు, అయిపోయింది అన్నారు. మేము కూడా అనుకున్నాం అన్నట్టు, మా బస్తీలో ఎవరైనా చనిపోతే అందరం కలిసి ఒక మేకను ఇవ్వాలి. అయితే మళ్ళొక ఈ నెల కూడా రెడీ అయిపోయిందని మేము అనుకుంటున్నాం. రెడీ కాదు, ఆమె రోజుకు చిగురించుతూ ఉన్నది. అనారోగ్యం ఎక్కడ పోయిందో తెలియదు కనుక దాదాపు 7-8 సంవత్సరాలు బ్రతికింది ఆమె. హల్లెలూయ.
దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం అనుకుంటాము కానీ స్వస్థపరిచేవాడెవరు? దేవుడే. ఆమె ఏం మొరపెట్టిందో తెలియదు, కానీ దేవుడు ఆమెకు మళ్ళీ జీవమునిచ్చి ఆమెను బ్రతికించినాడు. ఇక్కడ చూసినట్లయితే మృతునొందించువాడును బ్రతికించువాడును నేనే. రెండు చేసేవాడు దేవుడే. హల్లెలూయా. బ్రతుకున్నవారు పోతే హాస్పిటల్ పోతే మళ్ళీ తిరిగి వస్తారా అని గ్యారంటీ లేదు. అలాగే గ్యారంటీ ఇవ్వము అనేవారు కూడా ఏమవుతున్నారు? బ్రతికి వస్తున్నారు. ఇది దేవుడు చేసే కార్యాలు. అలాగే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అంటున్నాడు. అలా ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, నీవే స్వస్థపరచువాడు. మన అనారోగ్యతలో మనం విశ్వసించాలి. ఏమని? ఆయనే స్వస్థపరచువాడని. ఇంకొక మాట చూడండి, 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములన్నీ నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే రోగములు అండి, వ్యాధులు. ఇంగ్లీష్లో సంకటములంటే డిసీజెస్ అని ఉంటుంది. మన రోగములన్నిటినీ కుదుర్చువాడు, బాగు చేయువాడు. దానికంటే ముందు ఏమన్నట్టున్నారంటే నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో వారు ఏ స్థితిలో ఉన్న దేవుడు వారి యొక్క పాపశాప దోష అతిక్రమాలను క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడు? వారి యొక్క రోగములను వ్యాధులను బాగు చేస్తాడు. హల్లెలూయ. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయుతో నింపబడినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చినారు. తీసుకొని వస్తే యేసుప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడినవి అంటున్నాడు. వాడికి ఏం కావాలి? పక్షవాతం నుండి బాగు కావాలి. కానీ ప్రభు అంటున్నాడు, నీవు పాప క్షమాపణ పొంది ఉన్నావు అంటాడు. ఈ పాపము ద్వారానే ఆ యొక్క అనారోగ్యత వస్తుంది కాబట్టి ముందుగా పాపములను క్షమించినాడు. క్షమించి నీ పరపెత్తుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి తర్వాత చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. హల్లెలూయ. ఆయన కుదుర్చని దేవుడు కాదు. ఎవరికి ఎప్పుడు లేనటువంటి ఆ యొక్క గొప్ప విడుదల మనకిచ్చినాడు. శారీరక అనారోగ్యతల నుండి, ఆ యొక్క బాధల నుండి విడిపించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, బాగు చేయువాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే మా చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. మనకు ఆరోగ్యం ఇస్తాడు. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. ఆరోగ్యం ఇచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయ. ఆరోగ్యము ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఇక్కడ పైన చూసిన ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు. నిన్ను అనేక మంది అనారోగ్యతలో వెలివేస్తారు. కొంతమంది పరిస్థితి దినాతి దినంగా ఉంటుంది. అనారోగ్యత వచ్చిందంటే వారు ఎలాగూ వెలివేయబడతారో మనకు అర్థం కాదు. కానీ అలాంటి పరిస్థితులు ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. మాన్పే దేవుడు అంటున్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. కాబట్టి స్వస్థత మనకు కలుగుతున్నది. ఎలా కలుగుతున్నదని చాలా క్లుప్తంగా మీరు వాక్యమును ఆధారం చేసుకుని చూడండి. నేను చెప్పేదానికంటే ఎక్కువ మీరు వాక్యపు లోతుల్లో చూడండి. ఓకే, నేను ఒక్కొక్క వాక్యం మీకు చదివి మీకు అర్థం చేపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మనం అందరం, మీ బైబిల్ ఉన్నవారందరూ కూడా మీ బైబిల్ తెరిచి 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి రండి. స్వస్థపరచు యెహోవా అన్నాడు. అలాగే గాయపరచువాడను ఆరోగ్యం ఇచ్చువాడను నేనే అన్నాడు. ఆయన ఎలా ఇస్తాడు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికంటే ముందు మీకు ఒక చిన్న అవుట్లైన్గా ఒక స్టోరీ చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రెను కానీ మేకను కానీ తీసుకొని రావాలి.
తీసుకొని వచ్చి ఆ యొక్క గొర్రెపిల్ల తల మీద చేతులుంచాలి. చేతులుంచి దానిని ఆ యొక్క దేవాలయము ద్వారము ఎదుట వధించి దాని రక్తమును ఆ యొక్క బలిపీఠం క్రింద పోసి దాని యొక్క శరీరమును బలిపీఠం పైన దహించి వేయాలి. ఇది ప్రాసెస్గా ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో. ఒకసారి చూడండి ఆ మాట కూడా లేవియకాండం, లేవికాండం మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనమమ్మ. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలి. నిర్దోషం అంటే పాపం లేని, ఎలాంటి అంటే రోగము లేని, వ్యాధి లేనిది, ఎలాంటి కలంకము లేని దానిని తీసుకొని రావాలి. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాంటిది తీసుకురావాలి? మంచిది, ద గుడ్ బెస్ట్, మంచిది అంటే నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలని. తీసుకొని వచ్చి ఏమి చేయాలి చూడండి, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలను. పశువు తల మీద ఏముంచాలి? చేయి ఉంచాలి. చేయించినప్పుడు ఈ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి వారి దోషము పాపములన్నీ కూడా ఆ గొర్రెపిల్లి మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. హల్లెలూయ. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ గొర్రెపిల్లను వధిస్తారు. ఇక్కడ ఇంకా చూడమా, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అంగీకరింపబడాను, ఆ గొర్రె అంగీకరింపబడుతుంది. ఎవరి పక్షాన? ఆ వ్యక్తి యొక్క పక్షాన. ఆ వ్యక్తికి మరణము కావడం కాదు, కానీ అక్కడ ఆ యొక్క గొర్రెపిల్ల వధింపబడి ఆ గొర్రెపిల్ల యాక్సెప్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ గొర్రెపిల్ల చనిపోతే ఈ వ్యక్తికి ఎలాగ విడుదల కలుగుతుందండి? అర్థమవుతుందా? గొర్రెపిల్లను అతని పక్షం, ఆయన చేసిన పొరపాటు నిమిత్తం గొర్రెపిల్లను తీసుకొచ్చినాడు. గొర్రెపిల్ల పైన ఆ తలపైన చేతులుంచినాడు. ఈయన చేసినటువంటి తప్పిదాలన్నీ ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ గొర్రెపిల్లను వధించినప్పుడు వీరు క్షమాపణ పొందుతున్నారు. హల్లెలూయా. ఈ పాయింట్ అర్థమైతే మనకు స్వస్థత, మనకు విడుదల ఎలాగూ అవుతుందని మీకు చెప్తాను. హల్లెలూయా. ఇది వాక్యానుసారమైంది, నేను నా ఊహతో చెప్పేది కాదు. హల్లెలూయా. అందుకని గొర్రెపిల్లను ఇస్తున్నారు. గొర్రెపిల్లని ఇచ్చి ఆ గొర్రెపిల్లను వధించిన తర్వాత ఆ గొర్రెపిల్ల రక్తంని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్నటువంటి బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని పోస్తున్నారు. పోసిన తర్వాత ఆ వ్యక్తి క్షమాపణ పొందుతున్నాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. హల్లెలూయా. ఓకే, అర్థమవుతుంది కదా? దేవునికి మహిమ కలుగును. ఇదే క్రమములో యేసు ప్రభువు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. హల్లెలూయ. యోహాను భక్తుడు అంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి పాపాలను మోసుకొని వెళ్తుంది? లోక పాపమును, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపములను మోసుకొని పోయేది. ఇక్కడ ఒక వ్యక్తి ఆ గొర్రెపిల్లను తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపములు మాత్రమే క్షమింపబడుతున్నాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువు మానవాకారంలో వచ్చిన తర్వాత ఆయనను గొర్రెపిల్లగా పోల్చుతున్నాడు. పోల్చిన తర్వాత ఈ యొక్క యేసు ప్రభువు దేవుని గొర్రెపిల్లగా లోక పాపమును మోసుకొని పోతున్నాడు. హల్లెలూయ. మరి ఎవరి పాపాలను మోసుకోబోతున్నాడు అంటే నీ పాపాలు, నా పాపాలు, మన అందరి పాపాలు. హల్లెలూయ. అది చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. దయచేసి టర్న్ యువర్ బైబిల్ 53వ యెషయా గ్రంథానికి రండి. యాభై మూడులో అనేకమైనటువంటి ఇక్కడ మనకు కీ పాయింట్స్ ఉన్నాయి చూడండి. 10వ వచనం చదవమ్మా. అతని నలగొట్టుటకు, అతని అంటే యేసు ప్రభువును నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. హల్లెలూయ. ఎవరికి వ్యాధి కలుగ చేసినాడు? ఆయన ఏమైనా వ్యాధిగ్రస్తుడా? ఎవరి వ్యాధులను? మన వ్యాధులను ఆయన ఏం చేసినాడు? యేసు ప్రభు మీద వేసినాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఇలాగ మనం చాలా క్లియర్గా మనం ఒక్కొక్క వాక్యాన్ని కూడా మనం ఈ దినము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. అతడు తన్ను తానే పాప పరిహార్ద బలిగా చేయగా అతని సంతానము చూచును. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మాట చూడండి, 4వ వచనం.
నిశ్చయముగా అతడు మన రోగములను ఎవరి రోగాలండి మనరు యేసు ప్రభు ఏదైనా పాపం చేసినాడా? ఏదైనా రోగంతో ఉన్నాడా ఆయన? ఆయన ఏ రోగంతో లేడు. ఆయన పరీక్షింపబడ్డాడు. 3 దినములు ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరచుకొని అది లేఖనాలు నెరవేర్చబడినట్లు ప్రత్యక్షపరచుకొని అందరి ముందు తిరిగి ఆ యొక్క మన రోగములను భరించడానికి, ఆయనలో రోగం లేదు కానీ మన రోగములను భరిస్తున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు. ఇంకా 5వ వచనం చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతని అతిక్రమ క్రియలు కాదు, మన అతిక్రమ క్రియలు. హల్లెలూయ. మనము చేసిన పొరపాట్లకు, అతిక్రమాలకు ఆయన ఏం చేస్తున్నాడు? గాయపరచబడుతున్నాడు. హల్లెలూయ. అలాగే కిందికి చదువమ్మా, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఆయన నలిగిపోయినాడు ఎవరి దోషాలను బట్టి? మన దోషాలను బట్టి. ఇంకా చూడమ్మా, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి స్తోత్రం. మనం సమాధానం కోల్పోయినాం. హల్లెలూయ. మనం సమాధానం కోల్పోయినామండి. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఆదాము చేసినటువంటి పొరపాటు ద్వారా దేవుడు దూరం అయిపోయినాడు. ఆదామా, నీవు ఎక్కడున్నావు అంటే, నిన్ను చూసి నేను దాక్కున్నాను, చెట్ల పొదల మధ్యన నేను దాక్కున్నాను, నేను దిగంబరినని తెలిసి నేను దాక్కున్నాను అంటాడు. అని ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరం అయిపోయినాడు. హల్లెలూయ. ఎడబాటు ఏర్పడింది. వారు కలిసి మెలిసి మంచి ప్రతిరోజు సాయంకాలం పూట ముచ్చటించేవారు, కానీ ఏమైపోయినారు? ఎడబాటు అయిపోయింది. దేవుడు వారిని తిరస్కరించినాడు, వెలివేసినాడు. సమాధానము లేదు. ఆ సమాధానార్థమైనటువంటి శిక్ష ఎవరి మీద పడ్డది? ఎవరి మీద పడ్డదండి? యేసు ప్రభువు మీద పడ్డది. హల్లెలూయ. ఆ శిక్ష ఆయన భరించి మనకు సమాధానము కలగజేస్తున్నాడు. దేవుని యొక్క ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను ఒక్కసారి చూపిస్తున్న ఆదికాండం చూడమ్మా. ఆదికాండం 3వ అధ్యాయం. దిస్ ఈజ్ వెరీ కీ పాయింట్. 24వ వచనం. అచ్చా, 23 నుంచి చదవండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెను, దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. ఏదేను తోట ప్రత్యక్షంగా పరోక్షంగా పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఏదేను తోట భూమి మీద, ఆ ఏదేను తోట పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఏదేను తోటలో పొరపాటు చేసిన ఆదాము హవ్వలను అందులో ఉండనీయట్లేదు. పాపముతో నిండినటువంటి ఆదాము హవ్వలను అందులో ఉండనీయకుండా ఏం చేస్తున్నాడు? తోటలో నుండి అతన్ని బయటికి పంపివేసినాడు. పంపివేసి ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. ఖడ్గజ్వాలంటే ఇట్స్ ఏ ఫైరీ, దాన్ని ఏమంటారు, ఫైరీ సోర్స్. హల్లెలూయ. ఖడ్గము ఎలా ఉంటుందంటే పెద్ద ఖడ్గము, అది అగ్నితో నింపబడినట్టు. హల్లెలూయ. ఎలాంటి అండి? మామూలు ఖడ్గాలు కాదు, అగ్నితో నింపినటువంటి జ్వాలలు కలిగినటువంటి, అగ్ని జ్వాలలు కలిగినటువంటి ఖడ్గాలను ఎక్కడ నిలబెట్టినాడు? ఏదైనా తోటలో, ఆ జీవవృక్షమునకు పోకుండా. హల్లెలూయ. మానవుడు అక్కడికి వెళ్ళాలంటే ఇక అసాధ్యం అన్నట్టు. ఆ ఖడ్గ జ్వాలలకు, ఆ ఖడ్గానికే చస్తాడు, లేదంటే అగ్నికి చస్తాడు. అలాంటి భయంకరమైనటువంటి అడ్డుగోడ పెట్టినాడు. హల్లెలూయ. దాన్ని మానవుడు ఏమాత్రం కూడా దాటుకొని పరలోకంలోనికి వెళ్ళలేడు. సమాధానము కోల్పోయినాడు. కోల్పోయిన క్రమములో యేసు ప్రభు వచ్చినాడు. హల్లెలూయ. యేసు ప్రభు వచ్చేసి ఆయన ఆ ఖడ్గ జ్వాలలను, అలాగే ఆ యొక్క ఖడ్గము యొక్క దెబ్బలను ఆయన తిన్నాడు. హల్లెలూయ. హల్లెలూయ. అందుకని ఆయన వీపు 39 కొరడ దెబ్బల చేత చీల్చబడింది. హల్లెలూయ. ఏమున్నాయి ఇక్కడ? ఖడ్గ జ్వాలలు ఉన్నాయి. ఈ యొక్క ఖడ్గ జ్వాలలు ఆయన భరించి మనకు మార్గమును సుగమము చేసినాడు. హల్లెలూయ. హల్లెలూయ.
యేసుప్రభు సిలువలో ఎందుకు చనిపోయినాడంటే మొన్న ఎవరో అంటున్నారు సోషల్ మీడియా, మూడు మేకులు పీక్కోలేకపోతున్నాడా అని చెప్పి సింపుల్గా మాట్లాడినా, ఎందుకు మేకులు అనేది జ్ఞానం లేదు వారికి. హల్లెలూయ హల్లెలూయ. నీ నా పాపాలన్నింటినీ ఆ సిలువతో మేకులతో సిలువకు కొట్టినాడు. హల్లెలూయ. ఆ సిలువకు కొట్టివేసినాడు. అందుకే నాది మేకులు పీకివేయడానికి కాదు, ఎందుకండి ఆ పాపము సిలువలో నిర్వీర్యం అవడానికి అక్కడ ఆయన మేకులు కొట్టినాడు. అంతే తప్ప ఆ మేకులు పీకోలేదు, ఆయన వేరే హీరోలాగా చేయలేదు అని చెప్పి ఫిల్తీ మైండ్తో ఆలోచిస్తున్నారు. అది కాదు, మనం వాక్యంలో ఉన్నదాన్ని మనం ఆధారం చేసుకుని చూడాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడడం, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ ఖడ్గ జ్వాలలను ఆయన భరించి ఆయన ద్వారముగా ఉన్నాడు. హల్లెలూయ హల్లెలూయ. ఇప్పుడు ఆ ద్వారం ఉన్నది, ఖడ్గ జ్వాలలతో నింపబడినటువంటి ద్వారంలో ఆయన ఉన్నాడు. ఇలా ఆయన ఇలా ఉన్నాడు అనుకోండి, నేను కాదు, ఇలాగుంటే ఆ యేసు ప్రభువులో నుండి మనము ఆ పరలోకంలోకి వెళ్తున్నాం. ఆయనే మార్గం, ఆయనే మార్గం. పరలోకానికి వెళ్ళడానికి ఎవరు మార్గం అంటే యేసు ప్రభువే మార్గం. నా ద్వారానే తప్ప అంటాడు. హల్లెలూయ. ఆయన ద్వారానే వెళ్ళాలి, ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే, ఇంకొక మార్గము లేదు. ఆయన ద్వారా వెళ్తుంటే నీకు ఎలాంటి ఖడ్గం కానీ ఆ యొక్క జ్వాలలు కానీ నిన్ను ముట్టవు. హల్లెలూయ. ఆయనే సమాధానం పొంది ఇట్లా ఆయన ఉన్నాడు, ఉన్న తర్వాత ఆయన ద్వారములో నుండి మనం వెళ్తున్నాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓకే, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు మన నిమిత్తము మొత్తబడ్డాడు, కొట్టబడ్డాడు, ఆయన భయంకరమైనటువంటి శిక్షను అనుభవించినాడు. రెండవ వచనం చల్ చూడమ్మా, నేను వివరంగా చెప్తాను మీకు. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53:2 చెల్లి, లేత మొక్కల వలను, లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. యేసు ప్రభు యొక్క ఆ మొహమును చూస్తే స్వరూపము లేదు, సొగసు లేదండి. ఎందుకు లేదంటే ఆయన అలాగూ చేసినారు ఆ యొక్క రానోవారు, ఆ యొక్క సైనికులు. ఆయన ఎలాంటి వాడు? యేసు ప్రభు చాలా అందగాడు. హల్లెలూయ. 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చు అంట. ఎంతమందిలో? 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చు, అంత అందగాడు. ఆయనను చూసి, ఆయన అందమును చూసి ఏం చేసినారంటే ఓర్వ లేక ఆయనను కొట్టినారు, గడ్డము పెరికి వేసినారు, ఉమ్మి వేసినారు, ఆయన వెంట్రుకలు పెరికి వేసినారు, ఆయనను పిడుగుద్దులు గుద్దినారు. గుద్ది ఏం చేసినారు? ఆయన ముఖము కనబడకుండా, అంటే ముఖం లాగా లేకుండా చేసినారు. హల్లెలూయ. ఇంకా చూడమ్మా, సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, మంచి రూపము లేకుండా అయిపోయింది. ఆ రూపంలా కనబడట్లేదు, ముక్కు కళ్ళు అన్ని మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. ఆయన చూడాలంటే కూడా చూడలేని పరిస్థితి వచ్చింది. ఇంకా చూడమ్మా, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. తృణీకరించినారు అందరు, లోకమంతా తృణీకరించినారు. సైనికులైతే ఆయనను బహుగా హింసించుచున్నారు. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. వ్యసనాక్రాంతుడు అంటే మన వేదన అంతా ఆయన భరిస్తున్నాడు. హల్లెలూయ. ఏమండి, మనము ఎవరైనా నువ్వు తప్పు చేసినావంటే మనం ఏం చేస్తామంటే, నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. దానికి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలన్నా కూడా మనం ఇస్తూ ఉంటాం. వారు కొట్టినా కూడా నేను ఏ తప్పు చేయలేదండి అని చెప్పేసి కూడా మనము అరుస్తాము, మొర్ర పెడతాము, వాగ్వివాదం పెట్టుకుంటాము. మనము మన ఆర్గ్యుమెంట్ను, మన డిస్కషన్ను మనం చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి డిస్కషన్ చేయలేదు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయలేదు. చేయకుండా ఆయన వ్యసనాక్రాంతుడిగా బాధలను భరిస్తున్నాడు. ఎందుకు భరిస్తున్నాడు అంటే అది మనము చేసిన పొరపాట్లను ఆయన భరిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. మనం భరించలేము, మనం భరించలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనం భరించలేకపోతున్నాం కాబట్టి మన పక్షమున ఆయన భరిస్తున్నాడు. హల్లెలూయ. ఎందుకు భరిస్తున్నాడు అని ఒకసారి మీరు ఆలోచించినట్లయితే, ఇక్కడ ఒక మానవుడు తిరస్కరింపబడినప్పుడు ఆయన పక్షమున ఎవరు వస్తున్నారు? ఒక గొర్రెపిల్లని తీసుకొని వస్తున్నాడు. గొర్రెపిల్ల భరిస్తుంది, మానవుడు భరిస్తలేడు. హల్లెలూయ. అలాగే మన నిమిత్తము, మనం చేసిన పొరపాట్ల నిమిత్తము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు భరిస్తున్నాడు. హల్లెలూయ. ఆయన భరించకపోతే మనకు క్షమాపణ లేదు.
ఆయన ఓర్చుకోకపోతే మనకు క్షమాపణ లేదు. మనం క్షమింపబడం కాబట్టి మన క్షమాపణ నిమిత్తం ఆయన భరిస్తున్నాడు. భరించి వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. అందుకే ఎన్నిక చేయట్లేదు. యేసుప్రభు శిలువలో చనిపోయినాడు అనేది ఒక నెగిటివ్ సైన్. అది లోకమును జయించడానికి వచ్చిన వాడు ఇప్పుడు అంతా పాపమును పాపం చేసేవాడిని శిక్షిస్తేవాడు ఒక హీరో. హీరో హీరో ఎలా ఉండాలి? ఎప్పుడు జీవించి ఉండాలి, వీళ్ళను చంపివేయాలి. కానీ ఇక్కడ యేసుప్రభు చనిపోయేసరికి ప్రజలందరూ కూడా దాన్ని చాలా ఫెయిల్యూర్గా ఫెయిల్యూర్ థింగ్గా తీసుకుంటున్నారు. తీసుకున్నారు, అయ్యో ఆయన ఓడిపోయినాడు, ఆయన సిల్వలో మరణించినాడు, అన్ని చిత్రహింసలు పెడతా ఉంటే ఎదురు తిరగలేదు, ఫైటింగ్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడండి? మన నిమిత్తం. హల్లెలూయ. మన నిమిత్తం. ఆయన ఏదో పొరపాటు చేసినది కాదు, ఆయనలో ఏ దోషము లేదు. మన నిమిత్తము ఆయన ఏం చేసినాడంటే మన రోగములను మన వ్యసనములను భరించినాడు. భరించినాడు. హల్లెలూయ. ఓకే, నాలుగవ వచనం చూడమ్మా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇక్కడ చూసినట్లయితే మన రోగములను భరించెను. ఎవరు భరించినారు? యేసు ప్రభు భరించినాడు. యేసు ప్రభు ఈ యొక్క కలవరి సిలువలో మన రోగములను భరించినాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయ. ఎస్. ఇప్పుడు నేను దీనికి సొల్యూషన్ చెప్తాను. ఎలాగు భరించినాడు, మనం ఎలాగో స్వస్థత పొందుకుంటాం అనేది నేను ఈ లాస్ట్ కన్క్లూజన్లో మీకు చెప్తాను. ఈ మాట మీకు గుర్తుండాలని మీకు మరి ఒకసారి రిపీట్ చేపిస్తాను. అతడు మన రోగములను భరించను. ఓకే, అది అలాగ ఉంచండి. ఇంకా కిందికి చదవండి. మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఓకే, ఐదవ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరి అతిక్రమ క్రియలు? మన అతిక్రమ క్రియలు, మన ట్రెస్ పాసెస్ను బట్టి అతడు ఏం చేసినాడు? గాయపరచబడ్డాడు. హల్లెలూయ. పాత నిబంధన గ్రంథంలో ఒక రూల్ ఉన్నదండి, పంటికి పన్ను, కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు. ఎవడైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును బట్టి ఆ పొరపాటు చేసిన వారిని శిక్షించాలి. ఎవడన్నా హత్య చేస్తే హత్య చేసిన వారిని మళ్ళీ హత్యనే చేయాలి, అంతే. అది రూల్ అది. హల్లెలూయ. ఆ ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్ అది. ఆ రూల్ను బట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఏ తప్పిదము చేయలేదు, కానీ భరిస్తున్నాడు, భరిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఎవరిది? ఎవరి యొక్క పాపములను బట్టి? ఎవరి అతిక్రమములను బట్టి? మన అతిక్రమమ క్రియలను బట్టి. ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఆయన ప్రతీకారము చేయడానికి పూనుకోవడం లేదు. హల్లెలూయ. హల్లెలూయ. అందుకే మౌనిగా ఉన్నాడు, మౌని అయినాడు ఆయన. ఆయన ఒక్కసారి ఏడవ వచనం చూడమ్మా. అతడు దౌర్జన్యమునందు బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఏమండి, మీరు చేసేది పొరపాటు అండి అని కనీసం ఇలాగూ అపోజ్ చేయడం లేదు, రెసిస్ట్ చేయడం లేదు. ఎందుకనంటే ఆయన మన నిమిత్తం గాయపరచబడుతున్నాడు. అలాగే ఆయన నోరు తెరిస్తే అక్కడ ఉన్న వారందరికి శిక్ష విధింపబడాలి, అంతే. ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళందరూ మరణం పొందాలి. 39 కొరడా దెబ్బలే ఎందుకు కొట్టినారంటే, ఒక వ్యక్తి పొరపాటు చేస్తే 40 కొరడా దెబ్బలు కొట్టాలి. 40 దెబ్బలు కొట్టాలన్నప్పుడు ఈ కొట్టేవారు దెబ్బన 40 కొడతారో 40 కంటే ఒక్కటి ఎక్కువ కొడతారో అని భయంతో వారు ఏం చేస్తారంటే, ఒకటికి 2 లెక్క పెడుతూ 39 కొడతారు. ఒకటి తక్కువైనా మంచిది, కానీ ఆ శిక్ష మనకు రావద్దు. ఎందుకంటే వారు ఆ శిక్ష పొందుతారు కాబట్టి. ఆ శిక్షకు వాళ్ళు పాత్రలు కాకుండా వారు 39 కొడతారు. హల్లెలూయ. ఎందుకంటే వారు ఆ యొక్క శిక్షావిధికి కారణం కాకుండా ఉండడానికి. దేవునికి మహిమ కలుగు. ఇక్కడ యేసు ప్రభు నోరు తెరవడం లేదు. ఎందుకనంటే ఆయన మన పాపములను భరిస్తున్నాడు, మన రోగములను భరిస్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగ గొట్టబడుతున్నాడు. హల్లెలూయ. అది ఎవరికి ఇష్టమైనది? అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైన అతని నలగ గొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. హల్లెలూయ. నిన్ను కొట్టడానికి కాదండి,
అసలు మనం ఎందుకు యేసు ప్రభువును నమ్మినాము అంటే, మనము మన బాధలను భరించడానికి, మన బాధలను భరించిన యేసయ్యను మనము కొలవడానికి వచ్చినాము. హల్లెలూయా. నీ బాధలు ఎవ్వరు భరించరు. మనమైతే మరణం కావాల్సిందే, కానీ మన మరణమును కొట్టివేసి మనం ఆయన ద్వారా జీవించుటకు మనము ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన మన పాపములను భరించినాడు, భరించి మనకు విడుదల దయచేస్తున్నాడు. అందుకు మనము ఆయనను స్తుతించి గణపరిచి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతని దోషములను బట్టి, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మనం చేసిన అపరాధములను, దోషములను బట్టి యేసు ప్రభు నలగగొట్టబడుతున్నాడు. హల్లెలూయా. పిలాతు ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు పిలాతు అంటాడు, మీరు ఎన్నో నేరాలు ఈయన మీద ఆరోపిస్తున్నారు కదా, ఒక్కదానికి కూడా ఆధారం లేదు, ఒక్క ఆధారం కూడా నేను ఈయనను విడిపింప కోరుతున్నానంటే, లేదు లేదు లేదు, ఈయనని సిల్వ వెయ్యాలి అని చెప్పేసి అంటాడు. ప్రజలందరూ యూదులు సిల్వ వేయాలని గోల ఎక్కువ చేస్తూ ఉంటే అప్పుడు పిలాతు అంటాడు, ఈ యొక్క నీతి మంతుని రక్తమును గురించి నేను అపరాధిని, నాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు కడుక్కుంటాడు. హల్లెలూయా. ఆయన ఒక గవర్నర్. ఇప్పుడు మీ మీద ఏదైనా ఆరోపణ చేసినప్పుడు దాన్ని విచారించేవాడు. దాని మీద యూదులు విచారించినారు, ప్రధాన యాజకుడు విచారించినారు, అక్కడ పిలాతు విచారించినాడు, హేరోదు రాజు విచారించి వీరందరు విచారణ చేసి చివరికి ఆ యొక్క పిలాతు గవర్నర్ దగ్గరికి తీసుకొని వచ్చినారు. ఆ గవర్నర్ దగ్గర కూడా వారి వాదోపవాదాలు జరిగినప్పుడు యేసు ప్రభు మీద మోపినటువంటి ఏ నేరం కూడా రుజువు కాలేదు. రుజువు కానప్పుడు అరే, ఈయన నీతిమంతుడు, ఈయన పక్షమున ఈయనకు బదులుగా ఇంకొక ఈ యూదుల పస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీ కదా, అలవాటు కదా, ఆ స్థానంలో ఈ యొక్క ఖైదీల పక్షమున యేసు ప్రభుని విడుదల చేస్తా అంటే, లేదు, యేసును సిల్వ వేయండి, దొంగ అయినటువంటి, దుర్మార్గుడు అయినటువంటి బరబ్బాను విడుదల చేయండి. హల్లెలూయా. దుర్మార్గుని కోరుకుంటున్నారు, దుష్టుని కోరుకుంటున్నారు, కానీ నీతిమంతుని సిల్వకు అప్పగిస్తున్నారు. అయినా కూడా యేసు ప్రభు నోరు తెరవడం లేదు. హల్లెలూయా. ఎందుకు తెరవడం లేదు అంటే, మన నిమిత్తం ఆయన నోరు తెరవకుండా ఆయన సమస్తమును, ఆ యొక్క బాధలను వేదలను భరించినట్టుగా మనము చూడవచ్చు. మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాట మనం ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇంకా చూడండి కిందికి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఈ మాట మరి ఒక్కసారి చెప్పాము గట్టిగా, మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. ఇప్పుడు మనం దోషులం, మనందరి దోషమును ఎవరు మోపుతున్నారు? యేసు ప్రభు మీద మోపుతున్నాడు. హల్లెలూయా. ఆ వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మనందరి దోషములు. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా చేయడానికి, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయడానికి యేసు ప్రభు మీద ఆయన చేతులుంచి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మన దోషాలని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. హల్లెలూయా. చేసి మనల్ని విడుదల చేస్తున్నాడు. ఆ యొక్క దోషముల వల్ల శిక్ష వస్తుంది, ఆ శిక్ష మనం భరించలేము కాబట్టి మనల్ని విడిపించి ఆయన శిక్షను భరిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడమా, అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, బదకుతేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఆయన తీర్పు ఎలాంటిది? అన్యాయమైన తీర్పు. అదే పిలాతు భార్య ఇంటిలో నుండి సమాచారం పంపిస్తుంది, ఏమండి ఆ నీతిమంతుని జోలికి మీరు పోవద్దండి,
ఆ నీతిమంతుని జోలికి పోతే మనము పాపమును కూడగట్టుకుంటాము, కాబట్టి ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని చెప్పేసి భర్తకు సమాచారం పంపిస్తుంది. భర్త అయినటువంటి ఆ పిలాతు కూడా ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారందరి వాదోపవాదాలు విని, అరే ఈ నీతిమంతునికి శిక్ష విధిస్తే నేను పాపము కట్టుకుంటాను, కాబట్టి ఈ పాపమును నేను కట్టుకోకూడదు, ఈ పాపం మాకు వద్దు అంటారు. కానీ అక్కడ యూదులు ఒక భయంకరమైన మాట అంటారు. ఆ యూదులు, అక్కడ ఉన్నటువంటి యూదులు ఒక భయంకరమైన, ఈ యొక్క వ్యక్తి యొక్క పాపాలన్నీ మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, నువ్వైతే చేసేసి చేసేసేయి అని చెప్పేసి అంటాడు. మత్తయి సువార్త 27 అధ్యాయం ఒక్కసారి చూడమ్మా, 27, 24, 25. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని ఈ నీతిమంతుడు అని చెప్పేసి గవర్నర్ అంటున్నాడండి. హల్లెలూయా. నీతిమంతును ముట్టుకుంటే వానికి శిక్ష వస్తుంది తెలుసు, అపరాధం వస్తుంది, దోషం వస్తుంది, శాపం వస్తుంది అని తెలుసు. కాబట్టి ఈ యొక్క నీతిమంతుని రక్తం గురించి నేనైతే నిరపరాధి, నాకే దోషము దయ్యా అని చెప్పి చేతులు కడుకున్నాను, మీరే చూసుకోండి అంటున్నాను. అప్పుడు చూడండి అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారు, అందుకు ప్రజలందరూ ఏమంటున్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద, అయ్యో పిల్లల మీదను ఉండునుగాక అనేది, వారి మీద కాదు వారి పిల్లల మీద కూడా తెచ్చుకుంటున్నారు శాపం. హల్లెలూయ. ఆ నీతిమంతుని రక్తాపరాధంతో వచ్చేటువంటి ఆ శాపాన్ని వారు ఒడిగట్టుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతిమంతుడు అని అక్కడ అందరు కూడా చెప్తున్నారు. అక్కడ ఆయనని సిలువ వేసిన శతాధిపతి కూడా ఏమంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయ. యేసుప్రభుని గురించి ఇచ్చే స్టేట్మెంట్ అండి, సిలువ వేసిన వాడు ఎవడు, వాడు వీడు వీడు ఎవడో టుంబిరిగాడు అనేటువంటి మాటలు కాదు. హల్లెలూయ. పనికి మాలినోడు ఎన్ని మాట్లాడినా వ్యర్థమైన మాటలు, వాని మాటలు కాదు, ఒక స్టాండర్డ్ ఉన్న వాని మాటలను మనం నమ్మాలి. హలలు. సైన్యాధ్యక్షుడు శతాధిపతి ఒక 100 సోల్జర్స్కి చీఫ్, ఇస్ ఆర్మీ చీఫ్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ అంటున్నాడు ఏమనంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఆయన జీవితంలో ఎంతోమందిని సిల్వ వేసినాడు, ఎవరు కూడా అలాగూ ప్రవర్తించలేదు, ఎవరికి కూడా ఆ యొక్క సిలువ వేసినప్పుడు అన్ని కార్యాలు జరగలేదు. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయనను కొడుతూ ఉంటే యేసుప్రభు యొక్క రక్తం వారి మీద పడ్డప్పుడు ఆ సైనికులకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి చర్మ వ్యాధులు ఇమ్మీడియట్గా అప్పుడే స్వస్థత పొందినారు. హల్లెలూయ. అక్కడ ఉన్న వారందరి సాక్ష్యాలు అవన్నీ మనం రికార్డులలో చూడలేమవి. ఆర్మీ చీఫ్ ఆఫీసర్ ఒక్కడే అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. మనం నమ్ముతున్నామా? హల్లెలూయ. ఆయనంత మనం పెద్ద హై పొజిషన్ కాదు, అంత అనుభవజ్ఞులము కాదు, కానీ ఆయన ఏమాట అంటున్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుని కుమారుడు, మనం విశ్వసించాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో ఏ దోషము లేదు, మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు, యేసు ప్రభుకి తీర్చినటువంటి ఆ యొక్క తీర్పు అన్యాయమైనది. హల్లెలూయ. అన్యాయమైనది. ఇంకా చూడండి, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టి వేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఇంకా చదువమ్మా, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడ్డాడండి. హల్లెలూయ. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా, చనిపోక ముందే ఎవరైనా వారి యొక్క దాని బరియల్ గ్రౌండ్లో సమాధి దాన్ని తవ్వి పెట్టుకుంటున్నారా? మరణం అంటేనే భయం, మరణం అంటేనే దూరం ఉంటారు. వారు చనిపోక ముందే వారి కొరకు సమాధిని సిద్ధం చేసుకునే వాళ్ళు ఉన్నారా? కొంతమంది దైవ జనులను నేను విన్నాను, చూడలేదు, వారు చెప్పడము వారు ముందే సిద్ధపరచుకున్నారు.
ఏంటి, వారు చనిపోయిన తర్వాత వారి యొక్క బర్యలు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని వారు ముందే వారి సమాధిని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అలాగేం పెట్టుకోలేదు, కానీ ఆయన కొరకు ఒక ధనవంతుని సమాధి ఉంచబడ్డది. అలాంటి గొప్ప గొప్ప ఆ దేశంలో గొప్ప గొప్ప వారు ముందే వారి యొక్క బర్యల నిమిత్తం ఏం చేస్తారంటే, వారి యొక్క సమాధి నిమిత్తము వారు ముందుగా సమాధులను తొలిచిపెట్టుకుని దాంట్లో పెట్టాలి అని చెప్పేసి ఒక నియమం ఉంటుంది. ధనవంతులు మాత్రమే చేస్తారు, పేదవారు చేయరు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఎక్కడ ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు. హల్లెలూయా. ఆయన దరిద్రుల యొద్ద ఉంచబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసిన ఆయన నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీయో చేయలేదు. ఆయన అన్యాయం చేయలేదు. ఆయన ఏదో పొరపాటు చేసినాడని శిక్ష పొందినాడని ఎక్కడ చెప్పబడడం లేదు. ఆయన మనుషులందరి యొక్క అపరాధముల నిమిత్తము అతడు మొత్తబడి కొట్టబడి వ్యాధిగ్రస్తుడై అతడు అన్యాయపు తీర్పు పొందుతున్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇదంతా దేని వలన జరుగుతున్నది చూడండి, 10వ వచనము. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. మరి ఒక్కసారి చదవమ్మా గట్టిగా. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. దేవునికి ఇష్టమైంది యేసు ప్రభును నలగొట్టడం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుతున్నారా అండి ఈ వాక్యం? విన్నారా? అందుకే రెండుసార్లు చదివిపించిన ఆ మాట రెండుసార్లు ఎందుకు చదివి, మళ్ళీ ఒక్కసారి చదవమ్మా. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు ఇష్టమైందంటే ఆయన భరిస్తాడు కానీ మనము భరించలేము. మన శిక్షను మనం భరించలేము. మనం మరణిస్తాం, మనం నశించిపోతాం. మనము నశించకూడదని చెప్పి తన కుమారుణ్ణి అతడు హింసకు అప్పగిస్తున్నాడు. ఆయన నలగొట్టుతున్నాడు, ఆయన నలగొట్టుతున్నాడు కానీ నిన్ను నన్ను నలగొట్టడం లేదు. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. నీవు నలగొడితే నువ్వు అయిపోతావు, మనం బ్రతకం. మన నిమిత్తము అతనిని నలగొడుతున్నాడు, నలగొట్టి మనల్ని స్పేర్ చేస్తున్నాడు, మనల్ని తప్పిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు స్తుతించాలి అని అంటే, నీ యొక్క భారములను నీ బాధలను అతడు భరించినాడు. హల్లెలూయా. ఎవరైనా మీ స్నేహితులు ఎవరైనా ఉంటే ఏదైనా కొట్లాట అయితే లేదు అతని వదిలిపెట్టండి, అతని పక్షాన నేను దెబ్బలు తింటానని ఎవరైనా వస్తారా? ఒక్కటి రాడు. ఆయుడు తప్పు చేసినాడంటే అందరు పక్కన ఉన్న వాళ్ళు అందరూ మాయమైపోతారు, ఒక్కడే మిగిలిపోతాడు, ఏం చేయాలో పాలు పాదు. కానీ అలాగ కాదు. మనం తప్పు చేసినామని తెలిసి మన తప్పులను క్షమించి, మనల్ని క్షమించి మన తప్పుల నిమిత్తము ఆయన శిక్షింపబడడానికే వచ్చినాడు. హల్లెలూయా. మనల్ని శిక్ష నుండి తప్పించడానికి. ఇప్పుడు చెప్పండి మీరు, దేవుడు పరలోకమందున దేవుడు నిన్నెక్కువ ప్రేమిస్తున్నాడా, యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. అనుమానంగా ఉన్నారు చాలామంది. దేవుడు యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తే నిన్ను శిక్షిస్తాడు. నిన్నెక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ మీద పడే శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేస్తున్నాడు. హల్లెలూయా. యు ఆర్ హైలీ ఫేవర్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ఏదో అవసరానికి వాడుకున్నట్టు టిష్యూ పేపర్లాగా అనుకుంటున్నాం. కాదండి, ఆయన ఏం త్యాగం చేసినాడు. ఒక్కొక్కసారి మనం అటు ఇటు అనుకుంటే ఒక్క పది నిమిషాలు అన్నీ వదిలిపెట్టి ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ద క్రూసిఫిక్షన్ అది చూడండి. యేసు ప్రభు మన నిమిత్తం ఎలాగూ బాధలను అనుభవించినాడు. హల్లెలూయా. ఆయనలో ఏ తప్పు లేదు. మన తప్పుల నిమిత్తము, మన పొరపాట్ల నిమిత్తం, మన పాప దోష అతిక్రమముల నిమిత్తం అతడు మొత్తపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన. రెండవ వచనం చూద్దాం, దాని కిందమ్మా. ఆయన అతనికి వ్యాధి కలిగించి. ఎవరికి వ్యాధి కలుగజేసినారు? యేసు ప్రభువుకు. తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడు? వ్యాధి కలగజేసినాడు. నీ నా మన అందరి వ్యాధులను ఏం చేసినాడు? తీసి యేసు ప్రభు మీద మోపినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చూడండి అదే మాట. ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. హల్లెలూయా. మన వ్యాధులన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసినాడు. ఎవరి మీదకి?
యేసు ప్రభువు మీదకి. చేసి ఇంకేం చేసినాడు చూడండి, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము. చూడు, మనందరి నిమిత్తము అపరాధ పరిహారార్థ బలి తెలిసి తెలియక చేసినటువంటిదని, అపరాధంతో కూడినటువంటి ఆ యొక్క బలిగా తన్ను తానే అర్పించుకుంటున్నాడు. తన్ను తానే అర్పించుకొని మనల్ని విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు దీర్ఘాయుషమంతుడును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని యొక్క సంకల్పము యేసు ప్రభు ద్వారా నెరవేరుస్తుందండి. హల్లెలూయా. పరలోకంలో ప్రతి ఒక్కరు, మానవులందరూ కూడా దేవుని రూపంలో చేయబడిన ప్రతి ఒక్కరు పరలోకంలో ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పము. ఆ సంకల్పము మానవుల ద్వారా జరిగేది కాదు కాబట్టి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించినాడు. మన నిమిత్తం ఆ కల్వరి శిలువలో మరణింపచేసి, ఆయనకు వ్యాధి కలిగజేసి, మన రోగములు అతనికి భరింపచేసి, మన దోషములు అతిక్రమములు ఆయన మీద మోపి వాటన్నిటికీ సమాప్తి చేసి మనందరినీ పరలోక రాజ్యంలో చేర్చాలన్నది యొక్క దేవుని యొక్క సంకల్పము. హల్లెలూయ, హల్లెలూయ. యెహోవా ఉద్దేశం ఎలా సఫలమవుతుందంటే మన నిమిత్తము ఒక నీతిమంతుడైనటువంటి ఒక గొర్రె పిల్ల, ఒక నీతిమంతుడైన గొర్రె పిల్లగా యేసు ప్రభు మరణము కావాలి. నీతిమంతుని రక్తము ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. నీతిమంతుడు ఉన్నాడా? ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మరి ఎవరు మరి నీతిమంతుడు అంటే? ఒక నీతిమంతుడు రావాలి. ఆయన యేసుక్రీస్తు వచ్చినాడు ఈ లోకంలోకి. కన్య అయిన కన్య మరియ గర్భంలో జన్మించి ఆయన ఏ పాపం లేనివాడుగా జీవించి 30 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో తల్లిదండ్రులకు కుటుంబానికి సేవ చేసి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేసి ఆయన కల్వరి శిల్వలో మనందరి నిమిత్తము బలియాగమైనాడు. హల్లెలూయ. కల్వరి శిల్వలో చేసినది గొప్ప కార్యం. మనం బల తీసుకునేటప్పుడు అంటాం, అది స్పష్టంగా పౌలు భక్తునికి దేవుడు బయలుపరిచినాడు. దేనిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆయన చేసిన కార్యమును మనం జ్ఞాపకం. ఏం చేసినాడు అంటే కల్వరి శిలువలో ఆయన చేసిన కార్యాన్ని మనము జ్ఞాపకం. కల్వరి శిలువలో మన నిమిత్తం ఎలాగూ శిక్షింపబడ్డాడు, మనం ఎలాగూ తప్పింపబడ్డామనేదని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపాలు కాదు, ఆల్రెడీ ఆయన మన పాపాల నిమిత్తం మొత్తబడ్డాడు. యు జస్ట్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఆ యొక్క రక్షణను బట్టి, ఆ యొక్క విడుదలను బట్టి వందనాలు ప్రభు అని చెప్పేసి మనం పుచ్చుకోవాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడమ్మా, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసిన. మనందరినీ నిర్దోషులుగా చేసినాడు. వీఆర్ నాట్ ఏ కండెమ్డ్ పీపుల్. మనము శపింపబడిన వారం, వెలివేయబడిన వారము, మనం పాపులము కాదు. హల్లెలూయ. మనం నీతిమంతులు, నిర్దోషులుగా ఎవరు చేసినాడు? యేసు ప్రభు. హల్లెలూయ. తనకున్న అనుభవ జ్ఞానం చేత. మన జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు. లోకమునంతా కూడా ఒకటిసారి రక్షించాలనేది ఒక్క బలి అర్పణ చేత ఆయన అందరినీ నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయ. అది ఆయన గొప్ప సంకల్పము. నీలాంటి నాలాంటి ఆలోచనలు కాదు, అదే ఎటర్నల్ థింగ్ ఒకటి చేసినాడు. నిత్యమైన ఒక సంకల్పము చేత నిత్య నిబంధన చేసి, ఆ నిబంధన ద్వారా అందరిని ఒకటిసారి పరిశుద్ధులుగా చేయాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉంటున్నది. దేవునికి మహిమ కలుగు. అనేకులను నిర్దోషులుగా చేయును, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు సొమ్ము విభాగించుకొనును. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. హల్లెలూయ. మరణము నొందునంతగా తన ప్రాణమును దారపోసినాడు యేసు ప్రభు. ఎవరైనా మీతో అంటే చెప్పండి, యేసు ప్రభును చంపేసినారని? ఎవరు చంపలేదండి. హల్లెలూయ. యేసు ప్రభును ఎవరు చంపలేదు. ఆయనే తన ప్రాణమును అర్పించినాడు. అందుకనే సిలువలో చివరి మాట ఏమంటాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పేసి ఆయన తన ఆత్మను అప్పగించిన కానీ ఎవరు ఆయన ఆత్మను, ఆయనను చంపలేదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. ఇవన్నీ మీకు అది లోతైన మర్మాలు తెలియాలి. ఆయన ఎవరో చంపివేసినారు, ఆయనే చనిపోయినాడు, మనల్ని ఎక్కడ బ్రతికిత్తలేమ్మా. ఏం దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు? యేసు ప్రభు చాలా భయంకరమైన చావు వచ్చింది, నిన్నేం బ్రతికిస్తాడు అనగానే అవును కదా? కాదండి.
నీ కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన ప్రాణము ఎవరు తీయలేదు. హల్లెలూయా. ప్రాణము పెట్టుటకు ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని చెప్పి చెప్పినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రాణము పెట్టిన తర్వాత పాతాల లోకపు తాళపు చెవులు అలాగే మరణము యొక్క తాళపు చెవులు యేసు ప్రభు చేతికి వచ్చినాయి. హల్లెలూయా. ఈ హోల్డ్ దట్ కీ ఆఫ్ డెత్ అండ్ హెల్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అందుకని మరణం ఏమి మన మీద ఏం ప్రభావం చూపించదు. ఈ లోకంలో ఉండగానే ఇమ్మీడియట్గా మనకి ఏదైనా అయిందంటే మన ప్రాణం పోతే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే ఎక్కడ ఉంటుంది సార్? కనురెప్పపాటు. ఎప్పుడండి? కనురెప్పపాటు. ఒక వ్యక్తి ఇక్కడ కనులు మూసినాడు అంటే మళ్ళీ అక్కడ తెరుస్తాడు. ఎక్కడ? పరలోకములో, నిత్య జీవములో. దట్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. హల్లెలూయా. ఈ ఎటర్నల్ లైఫ్ కోసము యేసు ప్రభు వచ్చి ప్రాణం విడిచినాడు. యేసు ప్రభు ప్రాణం విడిచిన దాన్ని మనం విశ్వసించకపోతే మనం అనిత్య జీవంలోకి వెళ్ళం. ఇదంతా ట్రాష్ అనుకుంటే మనం కూడా ట్రాష్లోనికే వెళ్తాం. హల్లెలూయా. అలాగూ కాదు. అయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి అందరు మీ అటెన్షన్ అంతా నా వైపు చెప్పండి. ఒక్కసారి చూడండి, మరొకసారి చదవమ్మా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు ఎలాగూ స్వస్థత కలుగుతుంది. 2024 సంవత్సరాల క్రితము కలువరి పైనటు యేసు ప్రభు శిక్ష అనుభవిస్తే మనకు ఇప్పుడు ఈ 2024 సంవత్సరాల తర్వాత మనకు ఎలాగూ స్వస్థత కలుగుతున్నది అనేది మీరు అనుమానపడవచ్చు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోతా ఉన్నది. అర్థమవుతుందా? 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కల్వరి శిలువలో మన రోగములను భరించినాడు. అప్పుడు ఆయన శిక్ష పొందితే మనకు ఇప్పుడు ఎలాగ విడుదల పొందుతాము? ఇప్పుడు ఎలాగ విడుదల పొందుతాము? హల్లెలూయ. ఓకే, అటెన్షన్గా ఉండండి. అయితే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడా, మృతుడై ఉన్నాడా? ఆయన సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చదవమ్మా. ఆ కొలసి పత్రిక 2:15. రెండు వాక్యాలు మీకు నేను వివరించి చెప్తాను. పదిహేనవ వచనం చదవండి. సారీ, 1:15. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబంధితుడై ఉన్నాడు. ఏలేనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనా ప్రభుత్వములైనా ప్రధానులైనా అధికారములైనా సర్వమును ఏంటండి, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎవరిని బట్టి అండి? యేసు ప్రభువును బట్టి సమస్తము సృష్టింపబడ్డాయి. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవ మాట, యోహాన్ సువార్త 3:3 చూడండి. జాన్ 1:4 నుంచి చదవండి. 3:1-3 ఇక్కడ చూడండి. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయ. కలిగి ఉన్నది, ఇప్పుడు నువ్వు చూస్తున్నది అంతా కూడా కలిగి ఉన్నది అంతా ఎలాగూ లేదు. ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభు లేకుండా ఏది కలగలేదు. కలగజేసిన వారు ఎవరండి? యేసు ప్రభువే సమస్తము కలగజేశాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలంటే, ఎవరైనా అడ్వైజ్ ఇవ్వాలనుకున్నారు, ఒక సలహా కోరుతున్నారు, సలహా కోరినప్పుడు ఆ సలహా వచ్చే వారి వ్యక్తిలో ముందుగా అది ఉంటుంది, ముందుగా ఉంటుంది వారి హృదయంలో, వారి మనసులో, వారి తలంపులలో, వారి మైండ్లో అది ఉంటుంది. అది ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వారికి ఇంపార్ట్ చేయగలరు, వాళ్ళు విడుదల చేయగలరు. అవునా? అర్థమవుతుందా? హల్లెలూయ. మీరు ఏదైనా సలహా కోరినప్పుడు ఆ సలహా చెప్పే వ్యక్తి లోపల ఉంటుంది, ఆ సలహా ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి దానిని వారి లోపల నుండి మీకు విడుదల చేస్తాడు. విడుదల చేసినప్పుడు మీరు దాన్ని తీసుకొని మీరు ఆ సలహా ప్రకారం పాటిస్తారు. అలాగే మనందరము ఎవరిలో ఉన్నాము? దేవునిలో ఉన్నాము.
ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మనము దేవుని సంకల్పంలో ఉన్నాము. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు వాక్యమే చూస్తారంటే నేను వాక్యం కూడా చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠితి. గర్భంలో ఉన్నప్పుడే, గర్భంలో పడక ముందే నీ గురించి దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వాక్యం ఎఫెసీ పత్రిక 1:6 మనం చూసినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునుపే. ఆ మాట కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము చాలా క్లియర్గా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. 6వ వచనంలో ఇక్కడ చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. వెరీ క్లియర్గా చదవాలి ఇది. అందుకని వాక్యాన్ని తీసి మీకు చూపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే ఈ భూమి పుట్టక మునుపే, ఆదాము పుట్టక మునుపే, ఈ సృష్టిని సృష్టింపక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను నిన్ను నన్ను మనందరినీ. హల్లెలూయా. మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. ఊరికే నిన్ను దేవుడు పిలవలేదు. యు ఆర్ ఇన్ ద గ్రేటెస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ దేవుని గొప్ప సంకల్పంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఉన్నావు కాబట్టి నీ నిమిత్తం ఆయన వచ్చినాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నామా లేదా మనం? హల్లెలూయా. ఆయనలో ఉన్నామా లేదా? హల్లెలూయా. ఓకే, ఆయనలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఆయన 39 కొరడా దెబ్బలు తింటున్నాడు. 39 కొరడా దెబ్బలు మన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాము? ఆయనలో ఉన్నాము. ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఎవరి నిమిత్తము గాయపరచబడుతున్నాడు? మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. హల్లెలూయా. ఆయనలో ఉన్నాం. ఆయనలో ఉన్నప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంటే మన నిమిత్తము, మనం చేసిన పొరపాట్ల నిమిత్తము, పాపముల నిమిత్తము ఆయన దెబ్బల పాలవుతున్నాడు. హల్లెలూయా. దానికి ఆల్రెడీ అక్కడ వెల చెల్లింపబడుతున్నది. వెల చెల్లింపబడి మనల్ని విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనం అది క్లెయిమ్ చేయాలి. నువ్వు క్రీస్తులో ఉన్నావని నువ్వు విశ్వసిస్తే, నేను క్రీస్తులో ఉన్నానే, క్రీస్తు నా నిమిత్తము గాయపరచబడ్డాడు, నా నిమిత్తము దెబ్బలు తిన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. హల్లెలూయా. యు క్లెయిమ్ దట్ స్ట్రైప్స్ బై హిజ్ స్ట్రైప్స్. నీ స్ట్రైప్స్ కాదు, నువ్వు భరించాలి. కానీ ఆయన భరించినాడు, భరించి నిన్ను విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. నీ స్థానం ఎక్కడున్నది అనేది నీవు గుర్తిస్తే నీకు స్వస్థత ఇట్లా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ ద క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఉంటే ఆయన పొందిన దెబ్బల చేత ఇమ్మీడియట్గా స్వస్థత వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని 2 సార్లు రాసినాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది కంటిన్యూయల్ ప్రాసెస్. ఓల్డ్ టెస్టమెంట్లో చేసినాడు. యేసు ప్రభు వచ్చినాడు, వచ్చి ఆయన దెబ్బలు తిని మరణించి తిరిగి లేచినాడు. లేచిన తర్వాత తన శిష్యుడైనటువంటి పేతురు భక్తుడు అంటున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి, ఆల్రెడీ వీఆర్ హీల్డ్. హల్లెలూయా. మనం హీలింగ్ అవుతున్నామనేది కాదు, ఆల్రెడీ హీల్ అయ్యాము అని చెప్పేసి ఆయన అంటున్నాం. మనము నమ్ముచున్నామా? మనం క్రీస్తులో ఉన్నామని, ఆయన పొద్దున్న దెబ్బల చేత మనం ఆల్రెడీ స్వస్థత నొందినామని మనం విశ్వసిస్తున్నామా? మనకు విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. అదే ఈ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఏది స్వతంత్రులుగా చేస్తుంది? ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసి మనకు విడుదల చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం నమ్మాలి. ఎవరు నమ్మినా నమ్మకున్న బైబిల్ గ్రంథంలో రాయబడింది అది మన కోసం. అందుకని నీకు మీకు డీటెయిల్గా పాత నిబంధనలో ఏం జరిగింది, క్రొత్త నిబంధనలో ఏం జరిగింది, మనం దానిని ఎలాగూ అప్లై చేయాలి.
అనే దాన్ని మీకు క్లుప్తంగా వాక్యానుసారంగా నేను బోధిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం అందరం ఎవరిలో ఉన్నామండి? క్రీస్తులో ఉన్నాం. హల్లెలూయా. అందుకనే క్రీస్తు అనే శరీరంలో మనం అందరం అవయవములము, బాడీ పార్ట్స్. ఈ యొక్క బాడీ పార్ట్స్లో ఒకదానికి ఏమైనా ఇంకొకటి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది. అలాగూ మనము మన అవయవంలో ఏదైనా అవయవానికి బాధ కలిగితే మిగతా శరీరం అంతా బాధపడుతుందా? బాధపడుతుంది. అలాగే సంఘంలో మనం అందరం కూడా ఏకీభవించి ఉండాలి. సంఘమునకు వేరుగా కాదు, సంఘములో మనము ఏకీభవించి ఏకత్వంలో ఉండాలి. ఉండి మనం క్లెయిమ్ చేయాలి మన దీవెన ఆశీర్వాదం ఏంటని. హల్లెలూయా. మన స్వస్థత ఎక్కడున్నది? మనలోనే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. మనం దేవుని మందిరం అనే దేవుడు మన హృదయంలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. హల్లెలూయా. ఎక్కడో బయట కాదు, విత్ ఇన్ ద బాడీ. దేవుడు దేవాలయంలో, ప్రత్యక్ష గుడారంలో, లేకపోతే కొండ మీద, లేకపోతే ఇంకెక్కడో ఉండాలని ఆశపడటం లేదు. మన హృదయంలో, మనలో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనలో ఉన్నాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఏ అనారోగ్యత మనకు లేని చేయదు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. ఒక్కొక్క గాయాన్ని చూడండి. గాయాన్ని చూసి నీ యొక్క సిక్నెస్ను అప్లై చేయి. హల్లెలూయా. అప్లై చేసి పలకాలి. హల్లెలూయా. మనము ఒక అనారోగ్యతకు సంబంధించి ఎన్నెన్నో డిస్క్రిప్షన్ ఇస్తాం, కానీ హీలింగ్కు సంబంధించిన ఒక చిన్న డిస్క్రిప్షన్ కూడా ఇవ్వం మనం. హల్లెలూయా. ఇవ్వం మనం. మన మాటలలోనే గొప్ప కన్ఫెషన్. ఆ కన్ఫెషన్తోనే మనకు స్వస్థత కలుగుతున్నది. ఒక మాట చూడమ్మా, మాటల్లో ఉన్నటువంటి శక్తి ఏంటి? సామెతల గ్రంథం 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి. ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మంచి మాటలు, ఇంపైన మాటలు ప్రాణమునకు మధురంగా ఉంటాయి. ప్రాణం ఉల్లాసంగా ఉంటుంది. ఎముకలకు బలము వస్తుంది. హల్లెలూయా. మంచి వార్త ఎముకలకు పుష్టినిస్తుందంట. హల్లెలూయా. నీకు మంచి గుడ్ న్యూస్ వచ్చిందనుకో, మన ఎముకలు అవుగా ఆనందం వచ్చేస్తుంది, సంతోషం. అదే ఒక చెడ్డ మాట రాగానే కృంగిపోతాం. కొలాప్స్ అయిపోతాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా చూడమ్మా, 17:22. సంతోషము గల మనసు ఆరోగ్యకారణం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. సంతోషమే సగము బలం అంటారు లోకంలో ఉన్నటువంటి సామెత. నెహెమ్య గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. హల్లెలూయా. బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందంలో నుండి వస్తుంది. నువ్వు సంతోషంగా లేకపోతే, నలిగిపోయి ఉంటే ఏమైపోతుంది? ఎముకలు ఎండిపోజేస్తాయంట. అందుకని మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. క్రైస్తవులని మనల్ని చూడగానే చెప్పాలి, హల్లెలూయా. మన ముఖం ఎప్పుడు అదేంది తామర పుష్పం వల్ల వికసిస్తూ ఉండాలి, వాడిపోయినట్టు ఉండదు. వాడిపోయిన పుష్పాన్ని చూస్తారా, లేకపోతే వికసించేదాన్ని చూస్తారా? మనం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి, దేవునికి మహిమ కలుగునే. అందుకనే ప్రభు అంటాడు, మీ సంతోషము సంపూర్ణమగునట్లు మీరు నన్ను అడగండి అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడా? నువ్వు ముఖం మార్చుకుంటే దేవుడు ముఖం మార్చుకుంటాడా లేదా? నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు యెహోవా యందు ఆనందించాలి. హల్లెలూయా. నువ్వు ఆనందించినప్పుడు ఆటోమేటిక్గా యూ కెన్ గెట్ ద స్ట్రెంగ్త్, ఎనర్జీ, పవర్. హల్లెలూయా. లేవలేని వాళ్ళని కూడా లేస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సంతోషంతో ఉండాలని ప్రభు అంటున్నాడు. ఓ ఏడుపు 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 ఏం అవసరం లేదండి, అయిపోయింది. దట్ చాప్టర్ ఇస్ క్లోజ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటాడు. సంతోషించుడు మరల చెప్పుతుని సంతోషించుడు, ఆనందించుడు మరల చెప్పుతుని, మరల రిపీటెడ్లీ హి సేస్ రిజాయిస్ ఇన్ లార్డ్. దేవుని యందు మనం ఆనందించాలి. ఆనందించినప్పుడు ఆటోమేటిక్గా మనం సంతోషంగా ఉంటాము. హల్లెలూయా.
దేవునికి మహిమకు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఏ అనారోగ్యత ఉన్నా కూడా యేసు ప్రభుకు ఒప్పచెప్పండి. ఆల్రెడీ అయ్యా నువ్వు రోగంతో మాట్లాడాలి. హల్లెలూయా. ఇలా హీలింగ్లో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రమే నేను చెప్తున్నాను. రోగంతో నువ్వు మాట్లాడు. నువ్వెవరు? ప్రభువు నీలో ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. భూలోకమందు పరలోకమందు ఆయన నీకు అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారంతో నువ్వు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంటే ఆ రోగంతో మాట్లాడు. ఆ కొండను చూచి, లేకపోతే ఆ కంబలి చెట్టును చూచి, దానిని ఎత్తి వేర్లతో సహా పెకిలింపబడి సముద్రంలో పడవేయమని చెప్పేసి అంటాడు. హల్లెలూయ. అలాగే నీ అనారోగ్యతను చూసి చెప్పాలి, యూ సిక్నెస్ ఐ కమాండ్ యూ ఆల్రెడీ 2024 ఇయర్స్ బ్యాక్ యు ఆర్ పనిష్డ్, యు ఆర్ కర్స్డ్, యు ఆర్ స్ట్రైప్డ్. మై లార్డ్ జీసస్ క్రైస్ట్ పేడ్ ద ప్రైస్ ఫర్ యూ. యూ డోంట్ హ్యావ్ పవర్ టు స్టే ఇన్ మై బాడీ. యూ హ్యావ్ టు గెట్ అప్. హల్లెలూయ. నువ్వు చెప్పాలి, దాన్ని విశ్వాసంతో చెప్పాలి. విశ్వాసంతో చెప్తాంటే దానికి తెలుసు అది ఓడిపోయిందని, ఆల్రెడీ పనిష్మెంట్ అయిందని. నీకు తెలియదు. హల్లెలూయ. నువ్వు ఎప్పుడైతే దాన్ని నమ్మి అప్లై చేస్తావో, ఇట్ విల్ ఓబే, ఇట్ విల్ ఓబే. సమస్తము దేవుడు సృష్టించిన సమస్తముడు, ప్రతి మోకాలు యేసు ప్రభువు ఎదుట వంగవలసిందే, ప్రతి నోరు యేసు ప్రభువు అని ఒప్పుకొనవలసిందే. హల్లెలూయ. దట్ ఈస్ ద పవర్. యు హ్యావ్ టు డిమాండ్, డిక్రీ అండ్ డిక్లేర్ ఇట్. వాట్ ఈజ్ యువర్ రైట్? నీ యొక్క రైట్ ఏంటిది అనేది నువ్వు పలకాలి. దేవునికి మహిమ కలుగును. పలికినప్పుడు తప్పకుండా మనం విజయం పొందుతాము, ఆ స్వస్థతను పొందుకుంటాము. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరే కాదు, ఇంకెవరైనా కూడా వాళ్ళకి ఈ యొక్క సీక్రెట్, ఈ యొక్క మిస్టరీని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందో అర్థం కాదు కానీ ప్రార్థన ఇలాగ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి, మీరు ప్రార్థన చేసి మీ అనారోగ్యత ఎక్కడికి పారిపోవాలండి? పాతాళానికి పారిపోవాలి. హల్లెలూయ. మళ్ళీ ఎన్నడూ రాకూడదు. బయటికి పొమ్మని కాదండి, బయటికి పొమ్మని కాదు. నీలాగ చెప్పుకుంటే అనేకమైన రెఫరెన్స్లు చూపిస్తాను కానీ సమయం లేదు నాకు. అది అనారోగ్యం బయటికి, కొంతమంది నేను చూసినాను, వెళ్తుంది ప్రార్థన చేసిన తర్వాత వెళ్తుంది మళ్ళీ వస్తుంది. కానీ కొన్ని అనారోగ్యతలు పర్మనెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే అది పాతాళంలోనికి నెట్టబడాలి. పాతాళంలో నెట్టితే మళ్ళీ రాదు అది. కానీ అది నువ్వు బయటికి పో అంటే బయటికి పోతుంది, కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఆ వాక్యంలో మనం తరిచి చూసినప్పుడు మనకు అవుతుంది. అయితే మనం ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొంది ఉన్నాం. హల్లెలూయ. మనమందరం స్వస్థపరచబడి ఉన్నాం. స్వస్థత అనేది నేను ఈ యాంగిల్ కూడా చెప్పడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. ఒక్క శారీరకమైనది కాదు, మన కుటుంబాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పీస్ఫుల్ థింగ్స్ కానీ, ఆ యొక్క సమాధానము, శాంతి, నెమ్మది, పీస్ అండ్ ప్రాస్పరిటీ, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఏరియాలో మనకు హీలింగ్ కావాలి. హల్లెలూయ. అన్నిట్లో ఎవరిని ఉంచాలండి? ప్రభువును ఉంచాలి. అంతే, ప్రభువును ఉంచాలి. ప్రభు ఉంచినప్పుడు ప్రభు సమస్తము మనకు సానుకూలంగా చేస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనము ప్రార్థన చేసుకుందాము. స్వస్థతకు సంబంధించిన దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఈ దినం ఇచ్చినాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. హల్లెలూయ. ఆయన మన నిమిత్తము కలవరి శిల్వలో బాధింపబడ్డాడు. వదకు తేబడు గొర్రెపిల్లవలే మౌనివైనాడు. హల్లెలూయ. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయ. అతనికి తండ్రి అయిన దేవుడు వ్యాధి కలగజేసినాడు. మనందరి నిమిత్తము అపరాధార్థ పరిహారార్థ బలిగా తన్ను తానే సమర్పించుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మనందరి దోషములను భరించినాడు. మనందరి శిక్ష అతని మీద పడింది. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలయ్యా. ఏసయ్య, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నేను స్వస్థతకు సంబంధించి, శారీరకమైన స్వస్థతకు సంబంధించి మీరు మాకు బయలుపరిచిన ఈ గొప్ప మర్మాలను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామయ్యా. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత నొంది ఉన్నామని మీ వాక్యం సెలవిచ్చినారు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వినిన వాక్యము తండ్రి నూరంతలుగా, వేయంతలుగా ఫలింపచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి నాయన ప్రభా నన్ను విస్తారంగా విస్తరింపచేసి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. 2024 సంవత్సరాల క్రితమే మీరు తండ్రి నాయన కల్వరి శిలువలో మా నిమిత్తము మొత్తబడ్డారు, మా రోగముల నిమిత్తం బాధపడ్డారు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వ
ఆశీర్వదించండి. హల్లెలూయా. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, హూమ్ ఎవర్ వెన్ ఎవర్ దే ఆర్ వాచింగ్ లార్డ్, నీకే వందనాలు. వారి తరి స్వస్థపరచండి దేవా, స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినావు. గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవ, మీ ప్రజలు ఎవరైతే అనారోగ్యతలో ఉన్నారో తండ్రి నాయన, వారిని జ్ఞాపకము చేసుకునండి. వారి పట్ల మీ కృప చూపించండి దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైనా అనారోగ్యతో ఉన్నారంటే నేను ప్రార్థన చేస్తాను, దయచేసి లేవండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. హూమ్ ఎవర్ వట్ ఎవర్ దట్ సిక్నెస్ యు ఆర్ సఫరింగ్, ప్లీజ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, ఐ విల్ ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లి. మీ ప్రజలను మీరు ముట్టండయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైనటువంటి బాధను యేసునామంలో బైండ్ దట్ పర్మనెంట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బై యువర్ స్ట్రైప్స్ వీఆర్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని యేసు నామములో బంధించి పాతాళములో నాటి వేస్తును. నెవర్ టు రిటర్న్ యు సిక్నెస్ అండ్ డిసీజ్, ఐ కమాండ్ యూ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నెవర్ కమ్ బ్యాక్ టు మై పీపుల్ అండ్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. ఐ డిక్లేర్ వట్ ఎవర్ ద సిక్నెస్, ద పవర్ ఆఫ్ ద సిక్నెస్, ఐ బ్రేక్ యువర్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మీ యొక్క విడుదలను దయచేయండి తండ్రి. వట్ ఎవర్ ద హిడ్డెన్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ ఎక్స్పోజ్, ఎక్స్పోజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ పెయిన్, నొప్పులు, ప్రతి విధమైన నొప్పితో బాధపడేవారైనా కూడా దయచేసి లేచి నిలబండి నేను ప్రార్థన చేస్తాను. నొప్పితో ఉన్నాము అని చెప్పేసి ప్రతి విధమైన నొప్పి చేత బాధపడుతున్నాం అనేవారు ఎవరి వైపు చూడకూడదు. జస్ట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, ఐ విల్ ప్రే. ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ కమాండ్ యూ. యేసు నామంలో పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Matthew 8:17 సేస్, ప్రతి విధమైన వేదనను, ప్రతి విధమైన నొప్పులను భరించినవయ్యా యేసయ్యా. తండ్రినైన ప్రభ, నీకే వందనాలు. కలవరి సిలువను మా నిమిత్తము మీరు ఆ యొక్క నొప్పిని భరించినారు. యేసు నామంలో ఐ కమాండ్ దట్ పెయిన్ టు గో ఇన్ టు ద పిట్. యు ఆర్ ఆల్రెడీ పనిష్డ్, done that payment in the name of Jesus. You don't have any power to stay in our bodies in the mighty name of Jesus. I rebuke you right now. I bind you. I cast into the pit in the name of Jesus. Never to return in the name of Jesus. Thank you, Lord. Thank you, Lord. మా ప్రజలను మీరు ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైనటువంటి సంకటములను, బాధలను, వేదనలను, శోధనలను యేసు నామములో బంధించి ఎన్నడూ తిరిగి రాకుండా పాతాళంలో నాటివేస్తున్నాను. థ్యాంక్ యూ, నీకే వందనాలు చెల్లించి. మా ప్రజలకు చక్కని ఆరోగ్యములను, శక్తిని, బలమును, తండ్రి నాయన సంతోష ఆనందములను దయచేసి తండ్రి మీ రాజ్య మహిమ నిమిత్తం వాడుకునమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.